జెన్ స్టోరీ ఒకటి చెప్తున్న ఈరోజు. అయితే చాలామంది తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, జెన్ స్టోరీస్ ఆర్ నాట్ రియల్ స్టోరీస్. మిగతా బాహుబలి స్టోరీ అది రియల్గా జరగలే, కపోల కల్పితం. మనం జెన్ స్టోరీస్ అని ఎందుకు అంటున్నామంటే, మనం చదువుతున్నందుకు మనకు ఒక స్టోరీ అయింది. అదర్వైజ్ జెన్లో అన్ని ప్రాక్టికల్గా వాళ్ళ మధ్య జరిగిన సంఘటన తర్వాత చెప్పుకున్నప్పుడు స్టోరీ అయింది, ప్రాక్టికల్ అన్నట్టు. నా లైఫ్లో జరిగిన ఒక జెన్ స్టోరీ చెప్తా. జెన్ స్టోరీ అంటే జెన్ సాంప్రదాయానికి సంబంధించింది కాదు, ఏ ఇద్దరి మధ్య జరిగిన ఒక రియల్ ఇన్సిడెంటు, దానివల్ల ఒక వ్యక్తిలో పరివర్తన వచ్చిందన్నట్టు. అంటే 1000 పుస్తకాలు చదివినారా అని ఒక అవగాహన ఆ ఒక్క ఇన్సిడెంట్తో వచ్చింది, ఆ ఒక్క మాటతో వచ్చింది. సో జెన్ అనేది ప్యూర్లీ ప్రాక్టికల్, నువ్వు అడగగానే జవాబు చెప్పారు, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. ఎగ్జాంపుల్, ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా పడి, పనికిరాని వస్తువులు పడేనా గురువు గారు అంటే, నీకు ఏది పనికిరాదు అనిపించిందో పడి అన్నాడు, లేదా అలాగే కానీ అన్నాడు. అన్ని పడేశాడు, ఫ్యాను ఫ్రిడ్జ్ వరకు ఉంచుకున్నాడు అంతే. ఇప్పుడు హఠాత్తుగా వాడికి పొలంలో పని చేస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది, సూది పడేసావా ఉంచుకున్నావా అని అడుగుతాడు అనమాట. అక్కడితో ఎండ్ అయిపోయింది. అంటే సందర్భం వస్తే తప్ప నీకు ఏది పనికి వస్తుందో తెలియదు. సో ఆ ఇంటెలిజెన్స్తో నువ్వు వస్తువులు ఉంచుకోవాలి తప్ప వ్యామోహంతో కాదు. ఇట్లా ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్న స్టోరీస్ జెన్ నాకు చాలా ఇష్టం. అంటే నేను ఎన్ని స్టోరీ వెతికి చదివాను, అంటే గుర్తుండకపోవచ్చు, బట్ హఠాత్తుగా అప్పుడప్పుడు సందర్భానుసారం గుర్తొస్తాయి. సో ఈరోజు ఒక కథ చెప్తా. ఈ కథ సారాంశం ఏంటంటే, నువ్వు ఏదన్నా సందర్భంలో ఉన్నప్పుడు, మనుషులతో ఉన్నప్పుడు జిద్దుకు పోయి పీకులాడి నువ్వు గెలిచినంత మాత్రం ఉపయోగపడేది ఏమీ లేదు. ఇప్పుడు అందరూ వచ్చి నీకు తప్పన్నారు, సరేలే అని చెప్పినంతసేపు చెప్పని, సరే ఓకే మీకు అట్లా అనిపిస్తుందో సరేలే, నువ్వు సారీ చెప్పాలి, సారీ చెప్పాలా, ఓకే ఐఎమ్ వెరీ సారీ, నేను వెళ్ళి పని చేసుకుంటాను. ఈ వైఖరి ఉందనుకో, నీ జీవితంలో అన్ని సమస్యలకి క్లారిటీతో పాటు సొల్యూషన్తో పాటు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చాలామందికి ఏమవుతుందంటే, నేను సరే అని ఒప్పుకుంటే నా పరువు పోతుంది, లేదా నా ఇజ్జత్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్జత్ ఉంటే అసలు పోదు, ఇజ్జత్ ముక్కులాగా ఉండాలి కానీ విగ్గులాగా ఉండదు. ఎవడో వాడుకోవంటే పోయే నీ రెస్పెక్ట్, అసలు నాకు తెలిసి పోగొడు కూడా మంచిది. నువ్వు అనేరా వెళ్ళిపోతుందా రెస్పెక్ట్, లేదు నువ్వు అని రావి, నాకున్న రెస్పెక్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అని ఒకసారి అయిపోయా పోయింది అది, ఇంకా రెస్పెక్ట్ మిగిలింది మాత్రం ఉంది అది, ఎవడు ఏమన్నా పోదు. సో ఈ కథ హకుయిన్ అని ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు, ఆయన జీవితంలో జరిగిందని చెప్తారు. ఇవి నిజంగా జరిగే ఉంటాయి, ఎందుకంటే నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అట్లా, బికాజ్ ఐ ఆల్సో లివ్ ఏ ప్రాక్టికల్ లైఫ్. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ పేరెంట్స్ పని చేసుకోవడానికని పక్క ప్రావిన్స్కి వెళ్తారు. ప్రావిన్స్ అంటే తెలుసా, వేరే రాజ్యానికి పోతారు. సో వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక పిల్లవాడితో ఉంటుంది. అంటే వీళ్ళు వచ్చి ఆ 1.5 ఇయర్లో ఈ అమ్మాయి ప్రసవించేసింది. వాళ్ళకి తెలియదు, ఆశ్చర్యపోయారు, అసలు ఎవరైనా ఏమడుగుతారు చెప్పు, నువ్వే ఫాదర్ అయితే మదర్ అయితే ఏమడుగుతావు, కాదు నా బిడ్డని అన్నది, నువ్వేం చేస్తావు, కోపం వస్తుంది కదా, అసలు ఎవడు వాడు, అసలు ఏంది మన సంస్కృతి, ఆబ్వియస్గా సినిమా కథ. ఇప్పుడు ఈమెకు చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ ఊరు రెస్పాన్స్ భయం వేసింది, ఎవరి పేరు చెప్తావు, ఎవరి పేరు చెప్పినా ముడ్డంతా వాళ్ళు కొడతారు. అందుకని అన్నది ఆ జెన్ మాస్టర్ హక్కుయిన్ కొండ మీద ఉంటాడు కదా ఆయన అన్నదాన్ని, ముందైతే తోసేసింది ఒకటి మీదకి. ఇప్పుడు వీళ్ళంతా కట్టగట్టుకొని పోయారు, ఆ అమ్మాయిని లాక్కొని పోయిన తర్వాత మనోడు ఏదో చిన్న గుంత తీసి నాటుతున్నాడు, చూడు ఎట్లా నంగనాచి వేషాలు వేస్తున్నాడు చేసినవన్నీ చేసి, ఇది నేను చెప్తున్నా అట్లా అన్నారు లేదో చెప్పాలని చెప్పాలి, బట్ ఓవరాల్ ఇట్లా జరిగి ఉండొచ్చు, కోపం వచ్చినప్పుడు అంటారు కదా. ఏమైంది అంటే, మా అమ్మాయి నేను తల్లి చేసి పిల్లల్ని ప్రసవించినట్టు చేసి నువ్వు ఇక్కడ గుంతలు నాటి చెట్లు నాటుకుంటున్నావు, అవునా నేనా అని నువ్వే ఆ అమ్మాయి చూడు, నేనేనా అంటే మీరే అన్నా, అయితే ఇచ్చేసేయి అని పెంచుకొని మీరు పోండి ఇంకా అని లలో పుచ్చి 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 ఆడుకుంటున్నాడంట. అందరు వెళ్ళిపోయారు,
ఈ అమ్మాయి మదర్ కదా, కానీ లాక్కొని పోయారు, కానీ ఇక్కడ ఉంది, అప్పుడప్పుడు వచ్చి చూస్తుంది, అంటే ఊరోళ్ళు కొడతారు. సో ఈ జెన్ మాస్టర్ హుక్ అయ్యి ఎక్కడ తిరిగినా ఊరోళ్ళు తిడుతున్నారు, ఉమ్మేస్తున్నారు. పాపం పాల కోసం తిరుగుతున్నాడు, బెరలగాడిపోతున్నాడు, తనకున్న సమయంలో కొంత సమయాన్ని ఇస్తున్నాడు, ఆ చిన్న పాపను రేజ్ చేస్తున్నాడు, ఆడిపిస్తున్నాడు. ఎప్పుడు నిజంగా ఫాదర్ చేసేదానికంటే తోపు చేస్తున్నాడు. అసలు ఒక 1 ఇయర్ గడిచింది, ఆ పాప నిజంగా చక్కగా ముద్దు ముద్దు మాటలు ఆడుకుంటుంటే ఈ తల్లి గోడ మీద చూసి ఎంత తప్పు చేసింది నేను అసలు. అంటే నిజానికి తండ్రి కూడా ఇట్లా చూసుకోడే, అట్లాంటి వ్యక్తిని ఊరోళ్ళందరూ ఆయన దగ్గరికి చాలామంది సలహాల కోసం సంప్రదించాల కోసం వచ్చి కొంత డబ్బు గిబ్బు పళ్ళు గిళ్ళు, ఇప్పుడు ఎవ్వరు రావడం లే, అతనే కూరగాయలు పండించుకుంటున్నాడు, అతనే తింటున్నాడు, గంజి కాసుకుంటున్నాడు. బట్ ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి, మేము మీకు ఆహారం ఇయ్యం, మీరు మంచివారు కదా, అవునా సరేలే, ఎప్పుడు కన్విన్స్ చేయాలి ఎవరిని. ఒక 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఊరందరిని పోగు చేసి, నేను ప్రేమించింది ధనికుల అబ్బాయిని, ఆ లంబి కొడుకు మోసం చేయడం వల్ల ఎవరి పేరు చెప్పాలో తెలియక చివరికి అతని పేరు చెప్పిన, కానీ అతను ఆ పిల్లని పెంచే విధానం చూసినప్పుడు నా గుండె తరుక్కుపోతుంది, ప్రతిరోజు గోడ మీదకి వెళ్ళి చూసి వస్తున్నా నేను, మీరెంతమంది తిట్టినా అతను ఏమనలేదు, అవునా నిజమా, ఎంత పొరపాటు చేసినాం గురువు గారిని అట్టు తిట్టామే అని అందరు కట్టగట్టుకుని పోయి చెప్పిందండి, మా అమ్మాయి మీ కొడుకు కాదంటే మీ బిడ్డ కాదంటే అవునా అయితే తీసుకుపోతాను. అక్కడ చెప్తున్న వ్యక్తి ఆ పారి పనుంది చేసుకుంటా. ఇది బలహీనత కాదు, నువ్వు ఫస్ట్ డే పోరాడి ఏం సాధిస్తావో నువ్వు కొంత వ్యవధిస్తే మళ్ళీ అది జరుగుతుంది, కానీ ఆ టైంలో టెంప్టేషన్ వస్తుంది, నువ్వేదో రుజువు చేయాలి, నువ్వేదో పీకాలి, ఏమి లేదు నువ్వు పీకి తీయడా. నీ గురించి నేను కంక్లూషన్కి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మరా, ఇది క్లియర్. అందుకే కంక్లూషన్కి వచ్చిన వాడిని పరిపూర్ణంగా అందులో ఉండని, ఎప్పుడన్నా దానంతకు అది ఆవిర్ అయిపోయినప్పుడు అది 100% ఆవిర్ అయిపోయి నీ దగ్గరకు వస్తాయి. నేను ఒక రూమ్లో ఉంటాడు యూసు కూడా, హఠాత్తుగా ఒక ఫ్రెండ్ నా మీద కోపం, దానికి కారణం తెలుసా, ఒక మిత్రుడు నన్ను డబ్బులు అడిగాడు, నేను ఆడుకుంటుంది మంచిగా, నా దగ్గర డబ్బులు లేవన్నా, సరే రాని వెళ్ళిపోయాడు, ఇతనికి ఏం ప్రాబ్లం లేదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఫ్రెండు నాకు రూమ్లో ఆశ్రయం ఇచ్చిన ఇంకో ఫ్రెండ్కి ఈ విషయం చెప్పాడు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అన్నంట, క్రికెట్ ఆడుకుంటున్నాడు, నవ్వుతున్నాడంటే డబ్బు లేని వాడు అంత ఆనందంగా ఉంటాడా, వాడు లాజిక్ చూడు, వాడు ఏ సైకాలజీ చదివిండో నాకు తెలియదు, డబ్బు లేని వాడు అట్లా ఆనందంగా ఉంటాడు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎట్లా ఎంత బాధలు ఉన్నా చూడు, నీ దగ్గర డబ్బులు ఎట్లున్నా చూడు, మా వేలాడేసుకొని వాడి దగ్గర చాలా పైసలు ఉంది, ఇంట్లో కూడా పాటలు పాడతాడు, ఆటలు ఆడతాడు, యోగా చేస్తాడు, వాడి దగ్గర పైసలు ఉంది, వాడు మహాలంగా అని నా గురించి చెప్పాడంట. వీడు తిరిగి వచ్చిన నా దగ్గరికి పైసలు నాకు అర్జెంటుగా ఉన్నాయి, నా దగ్గర లేవన్నా, లేదు నాకు తెలుసు బరాబర్ ఉంది, ఎట్లా తెలుసు నీకు అన్నా, డబ్బులు ఉందో ఇట్లా ఆనందంగా ఉండరని చెప్పింది. ఇది వరకు 2 వచ్చింది, నేను ఒకటి చెప్తున్నా నా దగ్గర నిజంగా రేపటికి ఎల్లుండి ఒక 10 రోజులు తినడానికి ఉన్నాయి, 2 రోజులు భోజనానికి ఇస్తా, కానీ నువ్వు అన్నా 5 వేలు నా దగ్గర లేవు, నీకు నిజంగా అవసరం ఉంది నా దగ్గర లేవు, కానీ నా ఆనందానికి డబ్బుకి సంబంధం లేదని తెలుసుకుంటున్న ఒక పీరియడ్ ఇది. సో ఇది మీకు తప్పుడు సంకేతాన్ని ఇస్తే నేనేం చేయలేను, వారంలో నేను చంపేస్తా అన్నాడు. అంటే అంత దూరం పోయింది గొడవ గ్రౌండ్లో, నాకు మస్తు భయం అయింది, వీడు చంపుతాడేమో, నాకు తాడు కూడా వచ్చింది వీడికి తెచ్చిస్తే అయిపోతుంది, కానీ నా దగ్గర లేవు, నాకు పరిచయం లేవు, క్యాకరే నేను ఫైనల్ కన్నా సరే చంపితే చంపు, కానీ నువ్వు ఇట్లా అరవకు, ఇది భయం అవుతుంది నాకు. వారం రోజులు ఇట్లా చెప్పాడు, నేను గుర్తు చేస్తా నీకు, ఎందుకంటే నాకు టెన్షన్ ఆ పని అయితే అయిపోతుంది, నిజంగా 7 డేస్ తర్వాత గుర్తు చేసిన, అట్లాంటిది ఏం లేదలేరా, ఏదో కోపాలన్నా అని. నీకెవడు చెప్పిండు, ఏలంటి కొడుకు చెప్పిండు తర్వాత తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత వాడికి నా మీద ఫస్ట్ స్టేషన్ వచ్చి నన్ను హఠాత్ రూమ్ నుంచి నువ్వు వెళ్ళిపో, అసలు నాకు పోవడానికి ప్లేస్ లేదు, అంటే నిలువ నీడలేదు అంటారు చూడు, అంటే చివరి కొమ్మ ఇట్లా పట్టుకున్నావు, ఇప్పుడు ఆ చెట్టు అనేది నా కొమ్మ వదిలే అంటే అంటే నాకు లేదు, అంటే డబ్బు లేదు, ఏమి లేదు, అసలు ఏం చేస్తుంది ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోమంటే ఎట్టని వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు నా దగ్గర తినడానికి తినలేదు, బైక్ లేదు, జాబ్ లేదు, మనకు అట్లీస్ట్ బంధువులు లేరు, ఎక్కడ పోతాం, దానికి ఇప్పుడు తెలుస్తుంది ఎక్కడికైనా పోవచ్చు, అప్పుడు అట్లా తెలిస్తే ఎటు పోతా, అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏమైంది, కానీ మన మైండ్ అట్లా ఉంటుంది. నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేసినప్పుడు ఒక 2 3 ఫ్రెండ్స్కి చెప్పిన నా క్లాస్మేట్స్, వాళ్ళంతా వచ్చి చాలా సీరియస్ అయ్యారు, నాకు సపోర్టివ్గా మాట్లాడారు. వాడు అన్నాడు,
వీడి దగ్గర డబ్బు ఉంచుకొని మోసం చేస్తున్నాడు మనుషులు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, వీడితో వాదలాడి వేస్ట్ అంటే వాడు ఫిక్స్ అయిపోయాడు. నేనేమనలేదు, జస్ట్ రూమ్లోకి వెళ్ళి, మొదటిసారి మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు ఊరోడు, నేను సిటీ నుంచి వదిలేసిపోవాలని చాలాసార్లు అనుకున్నా. నాతో వాడు అరుస్తుండగా అరుస్తుండగా మా ఫ్రెండ్ కొట్లాడుతుండగా నాకు స్పృహ కలిగింది, సిటీని వదిలేసిపోవడానికి ఇది ఒక మంచి కారణమేమో అని ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి, నాకు ట్రాలీ నీ దగ్గర ఉందన్నావు కదా ఇప్పుడు, ఉందా, పెట్రోల్ మాత్రం పోయించుకుంటా, రెమ్యునరేషన్ ఇయ్యా నీకు ఓకే అయితే, ఓకే ఒక 300 చాలు సరే అన్న తర్వాత ట్రాలీ వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ ట్రాలీ వచ్చింది, నేను మా అన్న మా ముందు వెళ్ళిపోయాను. ఇది చెప్పిన తర్వాత మా అన్న అన్నాడు, నువ్వు వాడికి చెప్పవలసిందే అంటే నేను చెప్పాను. నాకు ఒక రహస్యం తెలిసింది, అది కాలం చెప్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ రూమ్కి వచ్చిన్నాడు. ఆ రోజు జరిగిన దానికి సారి చెప్పినా నాకు గుర్తు తెలియదన్న, అది నాకు సంబంధం లేదు. సరే అది నీ మైండ్ అట్లా ప్రవర్తించింది, నిజం నాకు తెలుసు. నువ్వు అనుకున్నవంతా నిజాలు అనుకున్న బ్రహ్మలో నువ్వు బతుకుతున్నావు అనుకో, నేనేం చేయలేదు. పోనీ ఆటని నేను బలవంత పెట్టినా నువ్వు సరే అనొచ్చు, ఇట్లా కత్తి పెట్టి నా దగ్గర డబ్బులు లేవని ఒప్పుకో అంటే నేను డబ్బులు లేవు డబ్బులు లేవు ఒప్పుకో, నువ్వు అది నమ్ముతూనే ఉంటావు లోపల. కట్ చేసినా చేస్తూనే ఉంటారు అసలు, ఇదే ప్రాబ్లం. ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే నేను చేస్తాను కదా. సో ఈ కథ సారాంశం ఏంటంటే, పోనీలే సరేలే ఈ అంటే ప్రతి చోట పోరాడక్కర్లేదు. అలాగని నువ్వు మరి ప్యాసివ్గా ఒక ఒక ఏమంటారు చాతగాని వాళ్ళకి పెరిగి, ఇది సంపూర్ణ ధైర్యం ఏంటంటే నువ్వు పనిచేసే వాడి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హక్వీన్ అని ఎవరు జన్మాస్తున్నాడు, తీసుకొని పనిలో పడ్డాడు అంతే. దానికి కారణం ఏంది, ప్రపంచంలో ఉన్న అందరూ తన వాళ్ళు అనుకున్నప్పుడు ఇట్లాంటి ఒక కాంటెక్స్ట్ వస్తుంది అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడో పెరుగుతున్న మొక్కలు చిట్ట పెట్టుకుంటే రోజు చూసుకుంటావు కదా, నువ్వు అన్నవి అయింది వాటి నీవు అనుకోవడం వల్ల. సో ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే, అనవసర సంఘర్షణలు లోకి పడకుండా కాస్త రిలాక్స్ ఉంటే, మన కోపం వచ్చినప్పుడు ఆ మైండ్ రకరకాల ఆలోచనలు, ఎవరెవరికి ఫోన్ చేస్తాం, ఎవరెవరికి ఆవేశాలు మెసేజ్ పెడతాం, ఇవన్నీ ఉంటాయి. ఆ ఒక్క గంట గమ్మునుండు, నీకు తెలుస్తుంది నీ ఆవేశంలో 5% కూడా నువ్వు ఎక్స్ప్రెస్ చేయక్కర్లే. ఆ అవుట్రేజ్లో నీకు ఏదో అనిపిస్తుంది. అంటే చాలామంది డిస్ట్రాయ్ చేసుకుంటారు లైఫ్ని ఒక బ్యాడ్ మెసేజ్ పెట్టి, చంపేస్తా అని పెట్టి, లేకపోతే నీకు నాకు అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ 2 తర్వాతనే అవసరం వస్తుంది, స్వస్థ గింజుకొని సావాలి ఇప్పుడు. అందుకే ఇలాగూ ఒక వ్యక్తిని వదిలేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు 1 వెయిట్ చేయి. ఆ తర్వాత నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నా, టాటా బై బై అని చెప్తే అందులో ఒక స్టఫ్ ఉంటుంది. ఆవేశంలో నువ్వు అనే మాటలకు కానీ, నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ నువ్వు నిలబడలేవు, ఎందుకంటే ఆ మైండ్ అప్పుడు ఇది తాగుబోతు మైండ్ లాగా ఉంటుంది. అది దానికి స్థిరత్వం ఉండదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, శబ్దాలు చేస్తుంది, గొప్ప గొప్ప మాటలు చెప్తుంది, ఛాలెంజ్లు చేస్తుంది, అది ఏందో చేస్తుంది. అంత అంత సీన్ నీకు లేదు బేసికల్లీ. సో ఇలా కనుక చేస్తే నీకు శత్రువులు ఉండరు, గొప్ప మిత్రులు ఉండరు, లైఫ్ ఉంటుంది. రకరకాల వ్యక్తులు లైఫ్లోకి వస్తుంటారు, నదిలాగా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. దానికి ఎవడు మునిగితే వాడిని మంచిగా ముంచుకుంటుంది, మునిగి ఎవడన్నా లేవడనుకో దానిలో కలిపేసుకుంటుంది, మునిగి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతుంది. సో మనం మన యొక్క మానసిక స్థితి అట్లా ఉంటే జీవితం అంతా చాలా బాగుంటుంది. అట్లా అయినా ఎవరి ఇష్టం వాళ్ళది. హాస్యోపనిషత్తు జూన్ 2 త్రిశక్తి బృందావనం ఈరోజు యూట్యూబ్లో పోస్ట్ పెట్టిన, చాలామందికి వాట్సాప్లో స్టేటస్లో పెట్టిన, రేపు ఎల్లుండి ఆవులెల్లుండి కూడా పెడతా, ఉదయం 7 to 11 తర్వాత కొంచెం అల్పాహారం లాంటిది ఏర్పాటు చేస్తా. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్యాబుల్లో రండి, సొంత వెహికల్స్ వద్దు, ట్రాఫిక్ ఇష్యూ లేకపోతే ఇదేమన్నా మన పార్కింగ్ ఇష్యూ ఉండొచ్చు అది. సరే మరి